చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మోహిత్ రెడ్డిని అర్ధరాత్రి అరెస్ట్ చేశారు పోలీసులు. బెంగళూరు నుంచి దుబాయ్ వెళ్తూ ఉండగా అదుపులోకి తీసుకున్నారు. కౌంటింగ్ రోజున టీడీపీ నేత పులివర్తి నానిపై దాడి కేసులో మోహిత్ రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదైంది. రాత్రి మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు అక్కడి నుంచి తిరుపతి తీసుకొచ్చారు. తన కొడుకు అరెస్టును నిరసిస్తూ తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. పులివర్తి నానికి ఒక్క గాయం కాలేదని, ఆయన కారుపై దాడి జరిగిన దాంట్లోనూ మోహిత్ రెడ్డి ప్రమేయం లేదన్నారు. కక్షపూరితంగా తన కొడుకుపై కేసు పెట్టారని ఆరోపించారు ఆయన. మోహిత్ రెడ్డిపై పెట్టిన కేసు నిలవదన్నారు. దమ్ము ధైర్యం ఉంటే జడ్జి ముందు హాజరుపరచండి, మిమ్మల్ని రిజెక్ట్ చేయకపోతే అడగండి. అతను ఎఫ్ఐఆర్ కూడా లేదు పేరు, మిమ్మల్ని ఎవడో దారిలో పోయాడు ఒకటి చెప్పాడు మోహిత్ అని పేరు పెట్టారు. మోహిత్ని తీసుకొచ్చారు కదా, తీసుకెళ్లి జడ్జి దగ్గరికి వెళ్ళి మీరు జస్టిఫికేషన్ చెప్పండి, ఎందుకు తీసుకొచ్చామని. పలానా కారణ చేతులు కోర్టు నోటీస్ ఇచ్చాం, పలానా తప్పు చేశాడు, పలానా దగ్గర పాల్గొన్నాడు, పలానా దగ్గర అతని సంబంధం ఉంది, పలానా విట్నెస్ చెప్పాడు, ఒక చిన్న ఆధారం చూపి చెప్పండి చూద్దాం. మీకు నిజంగా మీరు పెట్టినటువంటి కేసులో స్టఫ్ ఉంటే నా కొడుకు అడగలేదు, నేను ఒక ప్రజాప్రతినిధికి అడుగుతున్నా, ప్రజల్లో ఉన్న వ్యక్తిగా అడుగుతున్నా, మీరు జడ్జి ముందర ప్రవేశపెట్టండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే